భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ జూలూరుపాడు మండల పర్యటనలో అనుమతులకు మించి ఉన్న భవన నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు అమలు చేయటం లేదు. ఎంపీఓ రామారావు బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారని తెలిపారు. ఇప్పటికే బహుళ అంతస్తులు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రామారావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అనేక భవన సంస్థల నిర్మాణాలు గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా నిర్మించడం జరుగుతుంది. ఏజెన్సీ చట్ట ప్రకారం వాస్తవంగా గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోర్ వరకు అనుమతి ఉంటుంది. వాళ్ళకి అన్ని పేపర్లు అన్ని డాక్యుమెంటేషన్లు కరెక్ట్గా ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తదుపరి మాత్రమే ఇంటికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఈ అక్రమ కట్టడం కట్టే ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీ నుంచి పాలకవర్గ సమయంలో చర్చించి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అది మా దగ్గర రికార్డ్ ఎవిడెన్స్గా ఉంటుంది. తదుపరి ప్రభుత్వం ఏదో ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం ఆ బహుళ అంతస్తుల నిర్మాణం మీద తప్పకుండా చర్య తీసుకుంటామని తెలియజేస్తాం.